రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విజయవాడలో ఆకస్మిక పర్యటనలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల్లో పర్యటించారు. మంచినీటి సరఫరా, నీటి నాణ్యతపై ప్రజలను నేరుగా కలుసుకుని ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. వర్షాకాలంలో డయేరియా వచ్చే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి సమీక్ష చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. అందులో భాగంగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పర్యటించినట్లు తెలిపారు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు 100% పూర్తయితే ఇటువంటి ఇబ్బందులు రావన్నారు. త్వరలోనే నిధులు కేటాయించి పనులు పూర్తి చేసేలా చూస్తామన్నారు. వర్షాకాలం సీజన్ యాక్చువల్ గా ప్రారంభమైంది. జనరల్ గా వీరి వర్షాకాలం సీజన్ లో అక్కడక్కడ ఈ డయారే అలాంటి యాక్చువల్ గా కేసులు ఐడెంటిఫై అవుతుంటాయి. అందుకనే ముందు జాగ్రత్తగా యాక్చువల్ గా సీఎం గారు యాక్చువల్ గా రివ్యూ చేసి ఈరోజు ముందు జాగ్రత్త తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు నేను యాక్చువల్ గా పడమట్లో రెల్లి కాలనీలో యాక్చువల్గా ఈ వాటర్ శాంపిల్స్ని ఒకసారి చూస్తాం, చెక్ చేస్తాం. ఎందుకనంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ యొక్క క్లోరినేషన్ కోసంగా 2 PPM అక్కడ కానీ ఉంచితే అది ఎండ్ పాయింట్లు అంటే లాస్ట్ ట్యాప్కి వచ్చేసరికి మినిమం 0.2 PPM ఉండాలనేది స్టాండర్డ్. అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని, దానికోసం యాక్చువల్గా ఇప్పుడు కమిషనర్ గారితోనూ వాళ్ళ అధికారులతో రావటం, ఇక్కడ ఎన్ ట్యాప్లో యాక్చువల్గా ఈ ఏరియాలో చెక్ చేసాం. చెక్ చేస్తే అది స్టాండర్డ్స్ ప్రకారం ఉంది. ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్ ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక 600 శాంపిల్స్ తీసేది. ఈరోజు వరకు 600 శాంపిల్స్ యాక్చువల్గా తీయడం జరిగింది. వాటి అన్నింటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్నే ఉంది. నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని. ఈరోజు నెల్లూరు పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు 12 లక్షల పైన పాపులేషన్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం అయితే 10,34,358, 2021 అది 12,41,000 అన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటుంది అర్బన్ ఏరియాస్లో. వీళ్ళకి వాటర్ సప్లై ఈరోజు 187 MLD సప్లై చేస్తున్నారు. 187 MLD వాటర్ అంటే పర్ హెడ్ ఒక్కొక్కరికి 150 లీటర్స్ పర్ హెడ్ ఈరోజు వాటర్ ఈ యొక్క విజయవాడ కార్పొరేషన్లో సప్లై చేస్తున్నారు. డైలీ 2 టైమ్స్ చేస్తున్నారు. మొత్తం 1,28,812 హౌసెస్కి. అయితే జనరల్గా ఏంటంటే ఈ యొక్క రెయినీ సీజన్లో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉంటాయో ఓపెన్ డ్రైన్స్లో వాటర్ ఓవర్ఫ్లో అయ్యి అవి ట్యాప్స్లో ఎక్కడన్నా ట్యాప్స్ కనెక్షన్స్లో ఎక్కడన్నా చిన్న లీక్ ఉంటే దానిలో పోవటం, అది ఆ నీళ్లు తాగటం, కలుషితం కావటం దానివల్ల జరుగుతుంటుంది. అందుకని యాక్చువల్గా అధికారులందరికీ మన టెలికాన్ఫరెన్స్ పెట్టి స్టేట్ మొత్తం ఆల్ అన్ని మున్సిపాలిటీస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా సిల్ట్ డ్రైవ్ చేయమని. 2014-19 కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేయమనేవాడు, సిల్ట్ డ్రైవ్. ఎందుకంటే కాలువల్లో ఉండే డ్రైన్స్లో ఓపెన్ డ్రైన్స్లో ఉండే సిల్ట్ తీసేస్తే వాటర్ ఫ్రీగా ఫ్లో అయితే అప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్ కాదు, అప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వీలైనంత వరకు మినిమైజ్ కావటానికి ఉంటుంది. దాని మీద యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ చేయమన్నాం. ఇవాళ కూడా అధికారులతో కూర్చొని దీని మీద డ్రైవ్ చేసి సిల్ట్ తీసి వీలైనంతరకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూడటం జరుగుతుంది. ఇక్కడ 2 రకాలండి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఒకటి, తర్వాత ఓపెన్ డ్రైన్స్, క్లోజ్డ్ డ్రైన్స్. ఇప్పుడు యాక్చువల్గా అండర్ గ్రౌండ్ సివరేజ్ క్లోజ్ డ్రైన్స్కి యాక్చువల్గా మ్యాక్సిమం వీలైనంతరకు పూర్తి చేయాలని యాక్చువల్గా ప్రయత్నిస్తున్నాం. అది వస్తే యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ జీరో అయిపోతాయి. ఈరోజు ఓపెన్ డ్రైన్స్ ఉంటాం, ఓపెన్ డ్రైన్స్ పక్కనే ఈ ట్యాప్ లైన్స్ ఉండటంతో జరుగుతుంది. అలా కాకుండా అండర్ గ్రౌండ్ సివరేజ్ అది 100% వచ్చిన రోజు ఈ ప్రాబ్లం అవుతుంది. దానికి ఫైనాన్స్ అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది. దాన్ని కూడా స్టేజ్ బై స్టేజ్ ఆల్ మున్సిపాలిటీస్ చేస్తాం. దానికి కొంత సమయం తీసుకుంటుంది. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరకుంటపాడు మండలం కొండరాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు విచ్చేయుచున్న ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్రావు, గుంటూరు నరసయ్య, వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సైద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్, ఏఎస్పేట. సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ.